Hi friends, myself Marty. Welcome to my channel. Hello guys, ఈ వీడియో జాబ్ అప్డేట్ అయితే చేయడమన్నమాట అది కూడా అందిస్తుంది ఎల్జీ సాఫ్ట్ ఇండియా కంపెనీ అన్నమాట. ఈ ఎల్జీ కంపెనీ గురించి మీ అందరికీ తెలిసింటది, లైక్ ఎల్జీ టీవీస్ కానీ, ఎల్జీ ఇంకా వాషింగ్ మిషన్స్ కానీ, ఇంకా మరికొన్ని ఎల్జీ డివైజెస్ సంబంధించి మీరు ఎప్పుడో ఒకసారి యూజ్ చేసింటారు, లేదంటే మీ యొక్క ఇంట్లో కానీ అవి ఉంటాయన్నమాట ప్రెసెంట్. ఓకేనా? సో ఈ ఎల్జీ వాళ్ళైతే ప్రెసెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా పొజిషన్ కనుక చూసుకుంటే రీసెర్చ్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ ఎల్జీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఈ జాబ్ అనేది. ఓకేనా? ఎవరైతే ఎలిజిబుల్ కనుక చూసుకుంటే, ఎవరైతే స్టూడెంట్స్ 2022-2023 సంబంధించి గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ అవుతారో అటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క ఎల్జీ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక డీటెయిల్స్ అనేది నేను చూపిస్తానమాట. సో ఇదైతే వెబ్సైట్ అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్స్ జాగ్రత్తగా వినండి. లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఎలిజిబుల్ డీటెయిల్స్, అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే నేను వాయిస్ ద్వారా చెప్తాను అనమాట. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ గా వినండి అనమాట. ఓకేనా? సో ఈ యొక్క జాబ్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదన్నమాట. ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. లొకేషన్ కనుక చూసుకుంటే బెంగళూరు అనమాట. ఇక ఎలిజిబుల్ క్రైటీరియా కనుక చూసుకుంటే, ఎవరైతే స్టూడెంట్స్ బిఈ బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఈసీఈ స్ట్రీమ్స్ లో 2023-2024 పాస్ అవుట్ అయ్యి ఈ కోర్సెస్ కంప్లీట్ చేసింటారో వాళ్ళు ఈ యొక్క జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా? ఇక ఎల్జీ అనేది ఈ యొక్క జాబ్ తో పాటు మీరు లొకేషన్ అవుట్ స్టేషన్ అనమాట. అంటే మీరు ఎక్కడైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే కనుక వాళ్ళు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా ఈ ఎల్జీ కంపెనీస్ కి ఇంటర్వ్యూస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు 14 డేస్ అకామిడేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ మరికొన్ని ఏదైనా సెలెక్ట్ అయితే. ఓకేనా? ఇక అదేవిధంగా ది మెయిన్ కి కావాల్సిన స్కిల్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. దాంతోపాటు ఇక సి లాంగ్వేజ్ ఆర్ C++లో మంచిగా ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ అనేది మీకు ఉండాలన్నమాట. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కి సంబంధించి ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో అదేవిధంగా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కి సంబంధించి స్ట్రాంగ్ అనలిటిక్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా అండర్స్టాండింగ్ ఆఫ్ ఓఎస్ లైక్ లినక్స్ వంటివి యొక్క స్కిల్స్ అనేది, వాటిని అండర్స్టాండ్ చేసుకునే యొక్క ఎబిలిటీ మీకు ఉండాలన్నమాట. ఇక ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకుంటే 4 స్టేజెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట, అది కోడింగ్ టెస్ట్ ఓన్లీ అనమాట. సెకండ్, 2 టెక్నికల్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ 2 టెక్నికల్ డిస్కషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది అనమాట. సో ఈ హెచ్ఆర్ డిస్కషన్ కనుక మీరు క్రాక్ చేస్తే కనుక మీకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ జాబ్ కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్ గా అప్లై చేసుకోండి, ఎందుకంటే అప్లికేషన్ క్లోజ్ అవుతే కనుక లింక్ అనేది మళ్ళీ ఎండ్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫాస్ట్ గా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇటువంటి డీటెయిల్స్ కనుక మీకు కావాలంటే వన్స్ నాకు ప్లాన్ నా యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చూడండి, అక్కడ మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ అయితే అక్కడ ఉంచడం జరుగుతుంది అనమాట. లైక్ అప్రెంటిషిప్స్ గురించి కానీ, ఇంటర్న్షిప్స్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, ఫ్రీ కోర్సెస్ గురించి కానీ, జాబ్ డీటెయిల్స్ గురించి కానీ నేను వీడియోస్ చేస్తుంటాను. అవి ఎంతో మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. వన్స్ మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ కనపడుతుంది కదా, సో ఇదన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మీరు ఒకటే కాదు, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు. ఓకేనా? ఇటువంటి డైలీ అప్డేట్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంకింగ్ యూ.